ఆంధ్ర యూనివర్సిటీతో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మూడు దశల్లో దాదాపు 90 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ఎస్టీపీఏ కంపెనీ. టెక్నాలజీ రంగంలో స్టార్టప్ల ఏర్పాటుకు ఎస్టీపీఏ ఒప్పందం ఉపయోగపడనుంది. త్వరలోనే ఏయూలో సీఎం జగన్ చేతుల మీదుగా ఈ హబ్ను ప్రారంభిస్తామన్నారు ఏయూవీసీ ప్రసాద్ రెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. ఆంధ్ర యూనివర్సిటీ ఒక కీలక ఒప్పందం వైపు అడుగులు వేసింది. ఇప్పటికే చాలా వరకు ఎంఓయూలతో విశాఖలోనే ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీలో వేరువేరు ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు విదేశాల్లో కూడా ఉద్యోగాలు సంపాదించిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే స్వయం ఉపాధి దిశలో స్టార్టప్లను ప్రోత్సహించే దిశలో ఈరోజు ఒప్పందాలు కుదుర్చుకున్న దశలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో పాటు ఇతరులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి. ఈరోజు జరిగిన ఒప్పందం ప్రకారం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ ల్యాండ్ అలాకేట్ చేయబడుతుంది. దాని తర్వాత మూడు ఫేజెస్లో ఇక్కడ ఎస్టీపీఐ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ డెవలప్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగు 25,000 ఇనిషియల్లీ 30,000 ఎస్ఎఫ్టీతో మేము ప్రారంభిస్తున్నాము. ఫేజ్డ్ మేనర్లో 1 లాక్ ఎస్ఎఫ్టీ దాకా తీసుకొస్తాము. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సౌకర్యాలు ఉంటాయి స్టార్టప్స్కి అండ్ స్టూడెంట్స్కి. ఇంటర్న్షిప్ కానీ లేకపోతే పెద్ద కంపెనీస్తో అనుసంధానించి వాళ్ళకి మెంటర్షిప్ స్టార్టప్ యాక్టివిటీస్ కోసంగా ఫండింగు అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. యూనివర్సిటీతో చాలా క్లోజ్గా పనిచేస్తున్నాము. ఎస్టీపీ అక్రాస్ ద కంట్రీ మాకు ఉన్న నెట్వర్క్ ద్వారా కంప్లీట్ విశాఖపట్నం ఫెసిలిటీస్ కూడా గ్లోబల్ మ్యాప్లో ఉంటుంది కాబట్టి చాలా ఫెసిలిటీసు స్టూడెంట్స్కి స్టార్టప్స్కి అందుబాటులో వస్తాయి. వరల్డ్ క్లాస్ టాలెంట్ స్టార్టప్ టాలెంట్ని ఈ ఎస్టీపీఐ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా మేము అవకాశాలు కల్పించడానికి ఇక్కడ లోకల్ టాలెంట్కి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఎంఓయు అవడానికి ముఖ్యమైన కారణం హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారు ఎంతో కృషి చేసి ఈరోజు ఈ ఘట్టం రావడానికి ఆయన నిరంతరం కృషి చేశారు. అందుకు మా ఎస్టీపీఐ తరఫున వైస్ ఛాన్సలర్ గారికి ధన్యవాదాలు చెల్లిస్తాయి. ఈ రోజున ఎస్టీపీఐ వాళ్లే ముందుకు రావడం విశాఖపట్నంలో ఇక్కడ హార్ట్ ఆఫ్ ది సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో సుమారుగా 60 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఆల్రెడీ 19.75 కోట్ల ఫస్ట్ ఫేజ్ బడ్జెట్ కూడా వాళ్ళు రిలీజ్ అయింది. మరి ఈ రోజున ఎంఓయూ తీసుకుంటున్నాం వాళ్ళతోటి. ఒక 2 వీక్స్లో ఈ ఫెసిలిటీ అనేది వాళ్ళు ఫౌండేషన్ స్టోన్ ద్వారా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే సుమారుగా ఒక 1-1.5 ఇయర్స్లో వాళ్ళ స్పేస్ రెడీ అయిపోతుంది. స్పేస్ రెడీ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాలకు కానీ పక్క దేశానికి కానీ వెళ్ళి తిరిగి మళ్ళీ బ్యాక్ వచ్చి చాలా అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మళ్ళీ అగైన్ వాళ్ళు కూడా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే ఇది ఒక ప్లేస్. డెఫినెట్గా రానున్న కాలంలో విశాఖపట్నం అనేది ఒక మెగా సిటీగా ఒక ఎకనామిక్ జోన్గా మారుతున్న తరుణంలో ఇది వెరీ గుడ్ స్టెప్గా నేను భావిస్తున్నాను. ఈరోజు చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ అలాగే ఎస్టీపీఐ కుదుర్చుకునే ఒప్పందంలో భాగంగా మూడు దశల్లో 60 కోట్లు ఇన్వెస్ట్మెంట్ రావడం కాకుండా ప్రధానంగా చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ ఇప్పటికే ఆ హబ్ ద్వారా దాదాపు 102 స్టార్టప్లకు ప్రోత్సహించింది. అయితే తాజాగా ఎస్టీపీఐతో కుదిరిన ఒప్పందం నేపథ్యంగా మరింత ఎక్కువ మంది స్టార్టప్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరగడానికి అవకాశం ఉంటుందని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, ఆంధ్ర యూనివర్సిటీ.